ఛానల్ కి చిన్నారులందరికీ శ్రోతలందరికీ కూడాను మరొకసారి స్వాగతం ఈరోజు మనం శ్రీ మర్యాద రామన్న తీర్పు కథల్లో ఆఖరి కథని చెప్పుకోబోతున్నాం అదేంటో మరి గండకీ నది తీరాన ఇద్దరు గురువులు ఎదురు ఎదురుగా కూర్చుని ఉన్నారట వారి చుట్టూ చాలా మంది వారికి కావలసిన వారు కూర్చుని ఉన్నారు ఆ ఇద్దరు గురువులు సింహకేశభట్టు రాకుమారులకే శాస్త్రం నేర్పేవాడు మరొకరు సర్వశక్తి వర్మ రాకుమారులతో పాటు సూద్రులకు మాత్రమే యుద్ధ విద్యలు నేర్పేవాడు రాకుమారులకు నేర్పేదంతా కత్తియుద్ధం స్వారీ మాత్రమే అదే శూద్రులకు భయంకరమైన యుద్ధ విద్యలు నేర్పేవాడు వారు యుద్ధభూమిలో రాత్రి పగులు నిద్రాహారాలు లేకుండా పోరాడగలిగేవారు అలా తరపీదినిచ్చేవాడు ఇలా రాజపుత్రులకు విద్యలు నేర్పినందుకు పలు అగ్రహారాలు పలు సంపదలు గురుదక్షిణ కింద పొందేవారు వాటిని సమానంగా పంచుకుంటూ ఉండేవారు అయితే వారికి ఈ మధ్యకాలంలో విషమ సమస్య ఒకటి వచ్చిపడింది వారి ఇంట జరిగే ఏ శుభకార్యాలకు పండితులు బ్రాహ్మణులు రావడం లేదు అందుకు ఒక కారణం కూడా ఉంది ఈ ఇరువురు వద్ద విద్యలు నేర్చుకున్న రాకుమారుడు తమ రాజ్యాలకు పోయి రాజులుగా పట్టాభిషక్తులు అయి తర్వాత వారికి నరనరాల్లో జీర్ణించుకుపోయిన శూద్రద్వేషం వారికి వారి ప్రజలకి పెద్ద సమస్యగా మారిపోయి రాజ్యాలు శత్రులు పాలై చివరికి ఆ రాజులు బంధీలుగా అయిపోయాట ఇంతకీ ఏమిటా శూద్రద్వేషం అంటే సింహకేశభట్టు కేవలం శాస్త్రాలను చెప్పుట వరకు అది శాస్త్రం మీద ఆధారపడి మరీ బోధించేవాట అందులో అతడి బోధన శృతిమించిందనే చెప్పాలి యజ్ఞ యజ్ఞయాగాదులకు పనికిరారు వారు చూడ్డానికి అర్హులు కారు ఇలాంటి బోధనలో ఆ రాకుమారును మొదటినుంచి నూరిపోయడంతోటి రాకుమారుడు నరణాల్లో అవి నిలిచిపోయాయి వారు ఏలికలైన మరుక్షణం శూద్రులను నానా రకాలుగా హింసించడం యజ్ఞాలు యాగాలు చేయనప్పుడు వారిని నగర బహిష్కరణ చేయడం వంటివి చేస్తూనే ఉండేవారట దాంతో వారికి విరక్తి చెంది అట్నుంచి అట్టే మరో రాజ్యంలోకి వలసపోవడంతో ప్రతి ఏడాది ఇలా జరుగుతుండేట ప్రతి ఏటా వందలాది మంది సైనికులు వలసపోయేవారు ఇక మరో గురువు సర్వశక్తివర్మ యుద్ధతంత్రాలు కత్తులు కటార్లతో పోరాడాల్సింది శూద్రులు అని వారికే నేర్పేవాడు యుద్ధ సమయంలో సైనికులుగా ఉన్న శూద్రులు అప్పటికే వలసపోవడంతో శత్రురావుల విజయం తేలికై రాజులు బంధీలుగా ప్రజలు ఊచకోతులకు గురై నాశనం అయిపోయే రాజ్యాలన్నీ ఇక్కడే ప్రజలకు దీనికి కారణం ఆ ఇద్దరు గురువులే అనే అసహ్యం కలిగి శాపనార్థాలు పెట్టసాగట వీరి వద్ద విద్యలు అభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పడిపోయింది ఎటు చూసినా వీరిపై నిప్పులు కక్కేవారి శాతం మాత్రం పెరిగిపోయింది వీరి కారణంగా పన్నెండు మంది రాజులు తమ రాజ్యాలు కోరిపోయి కొందరు బికారులై అడవి పాలైపోయారట మరికొందరు శత్రువులకి చిక్కి చెరసాల పాలైపోయారు ఇంకొందరు తీయబడ్డారు ఎక్కువ మంది జనులు ఊచకోతకు గురైపోయారు దాంతో ఈ ఇద్దరు గురువులపైన పలు రాజ్యాల ప్రజలు బెర్రెత్తిపోయి ఉన్నట్ట వీరి వలన అనేక వేల మంది చచ్చిపోయారు వీరు నిశ్శబ్ద మారకులుగా గుర్తించి వాడి మొహం చూడ్డానికి కూడా ఇష్టపడట్ల వారు వీరు చేసే శుభకార్యాలకు ఎవరూ వచ్చేవారు కారు బంధువులు కూడా దూరం అయిపోయారు అందుకే అతి తక్కువ మందితోటి నది తీరాన కూర్చుని ఇద్దరు గురువులు ఎందుకు ఇలా జరిగిందా అని బాధపడసాగారు వారి ముందుకు ఒక కుల పెద్ద ఒకడు వచ్చాడట మీరు పలు యజ్ఞాలు యాగాలు చేయండి ఇద్దరినీ ప్రజలు ఆడిపోసుకుంటున్నట్లుగా హత్యాపాతకం చుట్టుకుంది మీకు మీరు సహస్రచండి యాగం చేయండి దాంతో చాలా వరకు మీ పాపాన్ని కడిగేసుకుంటారు అంటూ చెప్పాడ అయ్యా మా బోధన వలన రాకుమారుడిలా ప్రజాకంటకంగా పరిపాలించడం వలన ఎందరో చచ్చారు అందుకు మేం కారణం ఎలా అవుతాం చెప్పండి గురు బోధనలు ఎంతవరకు స్వీకరించాలో అంతవరకే తీసుకోవచ్చు అక్కడ పరిస్థితులకు అనుగుణంగా పరిపాలించాలి అలా చేయకుండా గురుకులంలో ఏం విన్నారో అదే పట్టుకుని వెళ్లాడితే మేమేం చేస్తాం ఇంతవరకు తెచ్చారు వాళ్ళు మా పీకకు చుట్టేశారు ఇక మేము మా ఇంట పెండ్లు చేసినా తద్దినం చేసినా బంధువులు మిత్రులు కూడా రాకుండా ఉన్నారు మాలో మానవ హోమం జరిపే కిరాతకుల్ని చూసుకుని భయపడుతున్నారు మరోవైపు సర్వం కోల్పోయిన రాజులు ఏ క్షణమైనా దాడి చేసి చంపుతామని కబుర్లు పెడుతున్నారు ఇలా మా చుట్టూ ఉన్న మా బంధుమిత్రులు హితులు అంతా కూడాను అయిపోయారు ఇప్పుడు యాగం చేసినా ఎవరొస్తారు అందుకు మరో మార్గం చెప్పండి అంటూ కుల పెద్దకి అడిగట ఎవరు రావాలి యాగాలు చేస్తే వేలం వెర్రిలా వచ్చేస్తారు దానికి ఒకరి పిలవాల ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు ముందు యాగం ప్రారంభించి పాపాన్ని మాపుకోండి ఇందులో మరో ఆలోచన చేయకండి అంతెందుకు ఈ గందకీ నదీ తీరంలో ఆనుకొని ఉన్న పలు గ్రామాల వారిని పిరవండి వారొస్తారు వాళ్లంతా శూద్రులే వారు యాగానికి వస్తే ఇంకేమైనా ఉందా యాగం కాస్త కలుస్తుంది సింహకేశభట్టు ఆశ్చర్యం వ్యక్తం చేసేట నువ్వు ఇంతవరకు తెచ్చుకున్నావు ఇంకా నీకు బుద్ధి రాలేదా ఏం నీ ఆలోచన ఇలా ఏడుస్తుంది శూద్రులతోనే నువ్వు యాగం నిర్వర్తించు నీపై కత్తులు నూరుతున్నా అడవులు పాలైన రాజుల నుంచి నీవు కాపాడబడతావు విద్య అన్నది పూర్తి స్థాయిలో స్వీకరించాల్సిందే కాని అందులో మనకి పనికి వచ్చే వరకు తీసుకుంటాం మిగిలిన మనలో నిక్షిప్తమై ఉంటాయి అని అనకూడదు శంభకుడు అనే శూద్రుడు తపస్సు చేస్తే దేవుడైన శ్రీరాముడు తగదని నరికివేసిన సంఘటన త్రేతాయుగంలో జరిగింది అది అప్పుడు జరిగి తీరాల్సిందే కారణం శంభకుడి తపస్సు వలన ఒక బ్రాహ్మణ బాడు మరణించాడు నువ్వు ఈరోజు యాగానికి మానవుణ్ణి ఆహ్వానిస్తున్నావు కురమతాలతో సంబంధం లేదని చాటుకోవడానికి అవకాశం ఉంది ఆలోచించుకో మంచి అవకాశం అంటూ చెప్పాట ఓ పెద్ద ఇదంతా ఒక సింహకేశబట్టు చేస్తే సరిపోతుంది నేను ఇలాంటి బోధనలు చేయలేదు నేను చేసినది యుద్ధ కళలు నేర్పేంతవరకు మాత్రమే సర్వశక్తి శర్మ తనకి ఏమీ సంబంధం లేదని చెప్పాట తప్పుగా మాట్లాడుకు మీ ఇద్దరు తప్పుడు విధానాలతోటి విద్యలు నేర్పే గురుకులం నిర్వహించి ఆ ఫలాల్ని సమానంగా పంచుకున్నారు ఆ పాపం చెరిసగం పంచుకుని బుద్ధిగా కలిసి యాగం చేయండి మీరన్నది నిజమే కలిసి చేశాం కాని నేను బోధకుడును కాను నేను యుద్ధ విద్యలు శివుద్రులకి నేర్పాను అందులో నేను కులాలను చూడలేదు ఇతడు బోధకుడు రాకుమారులకే శాస్త్రం చెప్పేవాడు ఓ సర్వశక్తి వర్మ నీకు చాలా విషయాలు నీకుగా నీవే వదిలేసి నీ వరకు నీవు మంచివాడు అనుకుంటున్నావు నీవు సూద్రులకు నేర్పిన విద్యలు అంతకు తక్కువ జాతిలో వారికి నీవు నేర్పినందుకు వారు ఇతర రాజ్యాలకు పోలేక ఎలాంటి కత్తి యుద్ధం రాక బలవంతంగా యుద్ధాల్లోకి పోయి ఊచకోతకు గురియారు అందుకే ఇప్పుడున్న రాజ్యాలు దశలో వెళ్ళిపోతున్నాయి నువ్వు ఒక రకంగా చెరిసగం పాపానికి అర్హుడవే ఆ ఇద్దరు నువ్వంటే నువ్వను కలహించుకోసాగారు అక్కడ ఉన్న అతి తక్కువ మంది తలలు పట్టుకుని కూర్చున్నట్ట అప్పుడు అదే దారి వస్తున్న రామన్న అక్కడ జరిగిందంతా విని ఓ గురుదేవులారా కలహం ఆపి శాంతంగా వినండి పాపం చెరిసగం మోయడానికి తగులు ఎలా పడతారు అందులో మీ కుల పెద్ద చెప్పినట్లుగా మీరు మీ వలన పరాజితులైన రాజుల నుంచి తప్పించుకునే మార్గం ఉంది మరి అలాంటప్పుడు ముందు మీ ప్రాణాలు కాపాడుకోండి ముందు యాగం చేయండి అన్న వారు రామన్న యగాదిగా చూసి ఆఖరికి మా బ్రతుకు బొడ్డుని బిడ్డలతో చెప్పించుకోవాల్సి వస్తోందయ్యా నువ్వెవరు అసలా కొరకొంకవి కొంపదీసి రామన్నవ్వు కాదు కదా అన్నట్ట సింహాకేశభట్టు రామన్ననే మీ వంటి అగ్నిజ్యోతుల్లా మెరిసిపడే గురువులను దర్శించినందుకు ఆనందంగా ఉంది మీ విషయంలో కలగజేసుకున్నందుకు క్షమించండి మీరు యాగం చేస్తే చూడాలని ఆశపడుతున్నాను అన్నట వాళ్ళు దిగ్గున లేచి రామన్న దగ్గర తీసుకుని నాయనా నీవు రావడంతో మా సమస్య పూర్తిగా తీరిపోగలదని ఆశిస్తున్నాం రామన్న నీ పేరు విన్నాం మేము మీ తాతల నాటం వాళ్ళం మాకు తెలియంది ఒకటుంది మేము నేర్చుకున్నదే మా వద్ద విద్య అభ్యసించిన వారికి చెప్పాం తీరా అది దారుణంగా బడిసి కొట్టింది ఇంచుమించుగా పది పన్నెండు రాజ్యాల శత్రువులు పాలయ్యాయి ఆ రాజులు చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారు కొన్ని వేల మంది ప్రజలు శత్రువుల చేతుల్లో కూచగోతకు వైపడ్డారు ఇదంతా మా నెత్తిన పడింది యాగం చేయడానికి బ్రాహ్మలు కావాలి తపస్సంపన్నులు కావాలి ఎవరూ దొరకడం లేదు ఎటూ పాలుపోవడం లేదు ఒకవైపు మా కుల పెద్ద మానవ హోమం మా జరిగింది యాగాలు చేసి పాప నివృత్తి చేసుకోమంటున్నాడు నువ్వు చేయమంటున్నావు ఎవరూ లేకుండా చేయడమేలా అని పక్కనే కూర్చోబెట్టుకున్నట్ట గురుదేవ జరిగిందేదో జరిగిపోయింది చిత్తశుద్ధితోటి మీరు ఇరువురు చేయగలిగినంతలో యాగం చేయండి మీ వంటి గురువులకు చెప్పువాడ్ కాను కాని ఒక మాట మాత్రం నిజం గురువులైన మీకు కులమతాలు మానవుని రంగులు రోగాలు కనిపించకూడదు కాని మీలో కులజాడ్యం మితిమీరిపోయింది కనుకనే మీ ఇరువురు దశలో వచ్చిన రాకుమారులకు నాటి విధానాలను నూరిపోశారు ఫలితం ఇంత హీనంగా అయిపోయింది ఇదో గుణపాఠం మీ తప్పే కాదు ఇందులో విద్య అభ్యసించిన వారిది కూడా ఉంది తప్పు వారు ఎప్పుడూ ఏది చేయాలో అది పోవాలి నాయనా చిన్నవాణివైనా మమ్మల్ని దోషులు కాకుండా మా శిష్యులు తప్పు అని చెప్పావు ఇలా ఎవరూ చెప్పడం లేదు యాగం చేయడానికి అన్నీ సమకూర్చుకుంటాం దీంతో మాకు చుట్టుకున్న పాపం నశిస్తుంది గుడిదేవుల్లారా మీరు ఏదో మండల దినాలు చేస్తే సరిపోదు మీరు అలా కొన్ని ఏళ్లు చేయాలి అప్పుడే మీరు అడవులు పాలైన రాజుల కత్తులకు ఎరకాకుండా కాకుండా ఉంటారు అలాగే మీకు అంటుకున్న పాతకం కూడా నశిస్తుంది పవిత్రమైన విద్యాపీఠం మీకు తెలియకుండానే మీరు రుద్రపీఠంగా మార్చేశారు ఆ పాపాన్ని మీరు ఒక యాగంతో కడిగాలని అనుకుంటున్నారు చూశారు అలా కాకుండా మీ బొందిలో ప్రాణం ఉన్నంతవరకు చేస్తూనే ఉండండి దాంతో కొన్నాళ్ళు అయ్యేసరికల్లా మీ నుంచి వెళ్లిపోయిన బంధుమిత్రుడు ఎలాగూ వచ్చేస్తారు మీ గురుకులం ఎలాగూ మీరు నిర్వహించడం లేదు ఇప్పుడు విద్యార్థుల సమస్యలు ఎలాగూ లేవు ఉన్నంతలో మీ వద్ద పలు ధనురాశులున్నాయి వాటిని ఆగాలకు ఖర్చు చేసి మీ ఇద్దరు చెరిసగం పాప నివృత్తికి వినియోగించుకోండి అని చెప్పి అక్కడ కొన్నాళ్ళ నుండి వెళ్లిపోయాట రామన్న రామన్న ఎక్కడా నిలవకుండా దేశమంతా తిరిగాడు చివరికి పలు భాషలు నేర్చుకున్నాడు ఎన్నో రాజ్య రాజ్యాల్లో ఎందరో రాజులను చూశాడు వారి చేత గౌరవాలు కూడా పొందాడు నలుగురు యువతులను పెళ్లాడి గంపెడు పిల్లలను కన్నాడు కానీ వారెవ్వరూ రామన్నలాగా రాణించలేదు వివిధ రాజుల కొలువుల్లో ఉన్న చితక పనులకు కుదిరారు వాళ్ళు కొన్నాళ్లు కొండవీటి రాజుల వద్ద రాజునిగా పనిచేశాడు న్యాయ నిపుణులు కాలేకపోయారట వాళ్ళు ఎక్కువగా తెలుగు ప్రజల్లో మమైకు అయిన రామన్న తీర్పులు తెల్లవారి ఏరుబడిలో కూడాను జమీందార్ కచేరిలో సంస్థానంలో ప్రముఖంగా వాటిని అనుసరించి తీర్పులు ఇవ్వబడేవట అతడి తీర్పులు మాటల్లో ఉండేవి కావు అన్నీ చేతల్లో కనిపించేది ప్రతీదీ ఏదో ఒక రచ్చబండ వద్ద కూర్చుని ఇరువురు మాటలు విని తీర్పులు ఇచ్చేవి చాలా తక్కువ తన ముందున్న తగుల్లో రావన్న ప్రత్యక్షంగా దిగి తీర్చినవే ఎక్కువ ఇప్పటివరకు మనం చెప్పుకున్న వాటిలో ఉప్పు మూటతో భలే లాభం అన్న కథ పదే పదే ఇది వరకు దేవదాసీలు జోగిణులు బసివిలు రామన్ను దేవుళ్లా చూసుకుంటూ ఉండేవాట ఎందుకంటే ఆ వ్యవస్థను పోగొట్టింది ఆయనే అన్నది ఒక రకంగా కరెక్ట్ కాబట్టి రామన్న కథలు పేరిట పలు పుస్తకాలు వేశారు అప్పటికే ఆయన కుటుంబ వివరాల గురించి ఎవరికీ తెలియదు కారణం రామన్న తర్వాత తరం వారు అంతంత మాత్రం కావడం చేత ఆయనదంతా కూడా అయిపోయింది లేకుంటే రామన్న చరిత్ర తెలుగువారి ఇంటింటికి ఒక గ్రంథం అయిపోయేదనమాట రామన్న గురించి ఆంధ్రప్రదేశ్ అంతటా చాలా కథలు విస్తరించి ఉన్నాయి చాలా వరకు పాతకాలం వాళ్ళు ఈ కథలు చెప్తూ ఉండేవాట ఆంధ్రప్రదేశ్కి ఆనుకుని ఉన్న ఒరిస్సా మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కర్ణాటకల్లో కూడాను ఈ రామన్న ప్రసక్తి వస్తే అక్కడ పుస్తకాలు ఆరాధిస్తే వాటిల్లో కూడాను ఇవి ప్రచురితమై ఉన్నాయట రామన్న చాలా కాలం బ్రతికాడని వృద్ధాప్య తీర్పులు కూడా ఉన్నాయని అని మనకి తెలుస్తోందనమాట రామన్న తెలుగువాడు కావడం మన అదృష్టం మనం కూడా ఆయనలాగా చక్కగా ఆలోచిస్తూ పది మందిలో మంచి పేరు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దామే ఈ తోటి మర్యాద రామన్న కథలన్నీ కూడాను మనం పూర్తి చేసుకున్నాం మళ్ళా ఇంకో కొత్త కథ సంపుట్టితోటి మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు